ఈరోజు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుల ప్రశాంత్ ముదిరాజ్ గారి ప్రచారంలో భాగంగా కొందూరు మండలం వచ్చినాం. కొందూరు మండలంలో వస్తూ వస్తూ ఉత్తరాజ్పల్లి అదేవిధంగా టేకలపల్లి మధ్యలో ఉన్న వాగును చూస్తున్నాం. ఈ వాగు ఊలిపోయి వాగు బ్రిడ్జి కూలిపోయి సంవత్సరం అవుతుందంట. ఎమ్మెల్యేకు కండు కనబడతలేవు అసలు. ఈడ గ్రామస్తులు అన్యాయం అయిపోయి రెండు బైకులు కొట్టుకపోయారని గ్రామస్తులు చెప్తున్నారు. ఆల్రెడీ ఆటో కింద పడి దెబ్బలు తగిలినాయని గ్రామస్తులు చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి ఈ గ్రామం ఇక్కడ షాద్నగర్ లో ఏముంది? మరి ఇవన్నీ ఎవరు చేయాలి? ఎమ్మెల్యేనే చేయాలిగా? మళ్ళీ నాకు మూడోసారి అధికారం కావాలని చెప్పేసి కొట్లాడుతున్నాడు తప్ప మరి గీలు పేద ప్రజలు కొట్లాడుతున్నారు. ఈ గ్రామస్తులకు ఇబ్బంది ఉందని చెప్పేసి సో ఎమ్మెల్యేకి లేదా? అందుకే చెప్తున్నా ఈ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్కు మళ్ళీ మళ్ళీ మనం అధికారం ఇవ్వద్దు. ఈసారి మూడోసారి ముచ్చటగా వస్తా అని చెప్పేసి పగటి కళలు అంటున్నాడు. నీ పగటి కళలు బంగారు తెలంగాణ అంతా గీనే కలవడుతున్నదయ్యా. ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, మీరు డబ్బులు అధికారం పెట్టుకొని డబ్బులు దోసుకోవడమే కాదు, ఈడైకో ఇటువంటి రోడ్లు వేయాలి, ఇట్లాంటి బ్రిడ్జులు కట్టాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఇవన్నీ ఏమి చేయకుండా నేను మీటింగులు పెడతా గెలుస్తా అంటే ఎక్కడికెళ్ళి గెలుస్తావు? నీ కోట్లు వేసేటోడు ఎవడు? జనాలందరికీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఏమి మీద ఎక్కించి అసెంబ్లీకి దోలండి. ఈ రోడ్ వేసే బాధ్యత బీఎస్పీ పార్టీ తీసుకుంటుంది. ఈ రాజేష్ ఈయన ఉన్నాడు మండలాధ్యక్షుడు, ఈయనతోటే ఈయన గెలిచిన ప్రశాంత్ ముదిరాజ్ గెలిచిన నెల రోజులనే ఆ రోడ్డు శాంక్షన్ అయిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ప్రజలకి వినియోగించుకుంటాం. ఈ దుస్థితిని చూసాన బంగారు తెలంగాణ అనేది ఒక బూటకం, ఈ అంజయ్య ఆడుతున్న నాటకం అనేది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం.